ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని నిరంతరం పరిష్కరించడానికి సిపిఎం పార్టీ నిరంతరం ప్రజల పక్షాన అలుపెరగని పోరాటం చేస్తూ ఉంటామని 97వ వార్డ్ సిపిఎం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిని అనంతలక్ష్మి ప్రజలకు వివరించారు. పెందుర్తి మండలం చినముషిడివాడ శాంతినగర్ కాలనీలో సిపిఎం పార్టీ నాయకులతో ఆమె ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతలక్ష్మి మాట్లాడుతూ సిపిఎం పార్టీ నాయకులకు అధికారం ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు బి రమణి, బిటి మూర్తి, జి అప్పలరాజు, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. అభ్యర్థిగా బి అనంతలక్ష్మి నేను పోటీ చేస్తా ఉన్నాను. గతంలో అనేక సమస్యల మీద పోరాడి అనేక సమస్యల పరిష్కార మార్గంలో చేసినటువంటి అభ్యర్థిని నేను. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఒక అవకాశం ఇస్తే అనేక సమస్యల మీద పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సిపిఎం పార్టీ పదవిలో ఉన్నా లేకపోయినా అభివృద్ధి పదవిలో అనేక పోరాటాలు చేసి అన్ని సమస్యల మీద పరిష్కార మార్గం చేశాం. గతంలో 2001లో ఉప సర్పంచ్గా కూడా పురుషోత్తపురం ఉప సర్పంచ్గా చేశాము. అదే కాకుండా మేము చేసినటువంటి పోరాటాలే మాకు నెగ్గిస్తాయని చెప్పేసి అందరూ కూడా అవకాశం ఇస్తున్నారు. అంతేకాకుండా ఈ వార్డులో ఉన్నటువంటి మొత్తం 97 వార్డులన్నీ కూడా నాకు అవగాహన ఉన్నటువంటి వార్డు ఇది. ఈ వార్డులో రోడ్ల సమస్య కానీ కాలువల సమస్య కానీ ఇంకా మనకున్నటువంటి అన్ని ఎక్కడికి వెళ్ళినా ఎన్ని సమస్యలు చెప్తున్నారో కళ్యాణ మండపం, కమ్యూనిటీ హాల్, ఇవన్నీ గతంలో 14 సంవత్సరాలైంది ఎలక్షన్లు జరిగి వీళ్ళని సక్రమైనటువంటి మార్గంలో మనం పనిచేయడానికి, ఖర్చు పెట్టడానికి, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మేము ముందుకు తీసుకెళ్ళడానికి మీరు అవకాశం ఇవ్వాలని, మేము చేసినటువంటి సేవే మాకు గెలిపిస్తుందని అందరూ కూడా ఒకే ఏకదండ్రంగా మాకు చేస్తా ఉన్నారు. ఆ విధమైనటువంటి గెలుపుకి మీ అందరూ సహకరించాలని, గెలిపిస్తారని సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి నన్ను అత్యధికంగా మెజార్టీతో పనిచే గెలిపిస్తారని చెప్పేసి మీ అందరినీ అభ్యర్థిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాము. మా గెలుపు మా అభివృద్ధి, ఆ అభివృద్ధిని సమస్యల మీద చేస్తామని చెప్పేసి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తా ఉన్నాము.